హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరివంటలు ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ డిష్ పులగం పచ్చి పులుసు పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది కూడా ముందు పులగానికి రెండు కప్పుల రైస్ తీసుకొని ఒక కప్పు మినప్పప్పు ఇలా బ్రోకెన్ మినప్పప్పు మూంగ్ దాల్ వేసుకొని కడిగి ఐదు కప్పులు వాటర్ వేసి దాంట్లోకి కొద్దిగా మిరియాలు వన్ టీ స్పూన్ మిరియాలు దంచి వేసుకోండి చూడండి ఉప్పు కూడా వేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను నేను ఇది ఆప్షనల్ మీరు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు తర్వాత పసుపు వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని వండుకోండి ఈలోగా కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి ఉంచాను నేను చట్నీకి ఇంకా పచ్చి పులుసు కోసమని ఈలోగా పల్లీల చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పల్లీలు ముందుగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి మంచిగా వేగిపోయిన తర్వాత అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టాను ఇలా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి ఎండుమిరకాయలు వేసుకోండి ఇది మీరు రుచికి తగ్గట్టుగా తగ్గించవచ్చు ఎక్కించవచ్చు మీరు దాంట్లోకి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వీటన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నాను నేను బెల్లం వేయడం వల్ల స్వీట్ ఏం రాదండి ఒక మంచి యూనిక్ టేస్ట్ వస్తుంది చట్నీకి అందులోకి పల్లీలు కూడా వేసుకోండి వేసుకొని ఉప్పు వేసుకొని చింతపండు నానబెట్టింది వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోండి అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసి రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టాను అవి కూడా వేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలా ఫ్రై చేస్తే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ని చట్నీలో వేసుకొని కలుపుకోండి చట్నీ రెడీ అయిపోయింది ఉప్పు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఈలోగా మనము ఇందాక రైస్ ఆన్ చేసాం కదా అదెంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి రైస్ బాయిల్ అవుతూ ఉంది పులగంకి ఇది ఇంకా అవుతుంది కదా ఆలోపు మనం పచ్చి పులుసు చేసుకుందాం ఇందాక నానబెట్ పెట్టుకున్న చింతపండు నుంచి పల్ప్ తీసాను నేను ఆ పల్ప్లోకి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టా అది రెండు పచ్చిమిర్చి ఆ రెండు వేసుకొని ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ పచ్చి పులుసులోకి వేసి కలుపుకోండి దీనికి పోపు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని అదే ప్యాన్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా నేను పోపులోకే వేశాను ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పోపుని మనము ఈ పచ్చి పులుసులోకి వేసుకుందాం చూడండి సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి పచ్చి పులుసు కూడా రెడీ అయిపోయింది ఈలోగా పులగం కూడా ఉడికిపోయింది సో ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇది రాయలసీమ డిష్ మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ